వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వసంత్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏదైతే పార్టీని వీడిన వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఆ పా ఆ మాటలన్నీ కూడాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కదిలించే మనం చెప్పుకోవచ్చు అలా చెప్పండి ప్రస్తుతం ఆ మాటలన్నీ కూడా మంచి హాట్ టాపిక్గా నిలిచినాయి గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సూచనలు ఉన్నాయా సి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రజాస్వామిక పార్టీ ప్రజాస్వామ్యం నమ్మకం ఉండి సెక్యులర్ భావాల పట్ల గౌరవం ఉంటే వారు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు చేరినంత మాత్రాన ఇమ్మీడియట్గా వారికి ఏదో ఇస్తారని అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది చేరే విషయం కూడా పెద్దలు జానారెడ్డి గారి నేతల్లో కమిటీ ఉంది ఎవరైనా చేరాలనుకుంటే వారికి అప్లికేషన్ చేసుకుంటే ఆ కమిటీ ఆ అభ్యర్థత్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది ఏంటంటే ప్రస్తుతానికి షర్మిలా కూడా డీకే శివకుమార్ని కలిసేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్నారని చెప్తున్నారు నిజమేనాది ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు బట్ డీకే శివకుమార్ని కలిసిన సిద్ధరామ్య కలిసిన అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా కర్ణాటక ప్రజలు ఒక సెక్యులర్ పార్ట్ల పార్టీ పార్ట్ల గౌరవ కాంగ్రెస్ పార్టీకి పటం కట్టారు సో అభినందించడానికి ఎవరైనా వెళ్ళొచ్చు డీకే శివకుమార్ గారిని అభినందించినంత మాత్రాన ఆవిడ పార్టీ వస్తానని చెప్పడము మారుతారని చెప్పడం మనం ఊహించుకోలేము పార్టీ గెలిచింది కాబట్టి అభినందన తెలవడానికి ఆ వెళ్ళింది సంతోషకమైన పరిణామం అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా కర్ణాటక ప్రజలు తీర్పిచ్చినారు కాబట్టి ఎవరైనా అభినందించవచ్చు అందులో కోవగానే షర్మిల గారు అభినందించి ఉండొచ్చు అంటే తెలంగాణలో తన పార్టీ ఏదైతుందో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలా కప్ చెప్తారంట ఇదే తరుణంలో ప్రియాంక గాంధీ కూడా తనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి దీనిపై స్పందిస్తాయి వీటిపై మనకి ఎలాంటి సమాచారం లేదు ఒకరి సమాచారం వచ్చినా దీని మీద స్పందించాల్సింది ఏఐసి నాయకత్వం మన పరిధిలో లేని అంశం ఇది మనం వాటి గురించి మాట్లాడకూడదు అంటే ఇంకేస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు రావాలనుకుంటే జానారెడ్డి గారి కమిటీ ఉంది ఆ కమిటీయే పరిశీలిస్తుంది పరిశీలించి ఏఏఎస్కి నివేదిస్తుంది తదుపరి నిర్ణయం ఫైనల్ నిర్ణయం ఏఎస్ తీసుకుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాలు ఏదైతే ప్రధానమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారో తొమ్మిది సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశవ్యాప్తంగా కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దీన్ని ఎలా చూస్తారు ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరి బాగుపడినని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సి మోడీ గారు ఏమేమి వాగ్దానాల నుంచి అధికారంలోకి వచ్చినారు వాటిని ఏ మేరకి పరిష్కారం చేసినారు ఇంపార్టెంట్ కదా ఇవాళ బీద ప్రజానికం సామాన్యుడు బీజేపీ ప్రభుత్వం పట్ల మోడీ పట్ల పట్ల సంతోషంగా లేరు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఇంకా వరకు తొమ్మిదేళ్ళు పాలించిన తర్వాత కూడా మేము తొమ్మిదేళ్ళుగా దేశానికి ఇది చేశామని చెప్పుకునే స్థితిలో లేరు అందుకే మళ్ళీ మతాలని మత గురువులని పార్లమెంట్ తీసుకొస్తా ఉన్నారు దేవుని పూజించడం తప్పలేదు మేమంతా కూడా పూజిస్తాం కానీ దేవుడి పేరిట ఇంకా ఓట్లాడడం అనేది సిగ్గుచడ్డని విషయం ప్రధానమంత్రిగా తొమ్మిదేళ్ళు పాలన చేసిన తర్వాత కూడా నేను దేశానికి ఇది చేశామని చెప్పుకుంటలేరు వాళ్ళు మాకు మతం పెడితే ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో కూడా దశాబ్ది ఉత్సవాలకు నూట ఐదు కోట్లు కేసీఆర్ గారు ఒక ఫండ్ అయితే రిలీజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా జరుపుతున్నాయి కేసీఆర్ గారు పదేళ్ళుగా తెలంగాణని పాలిస్తూ సామాన్ అడ్డుపించడం కాకుండా తెలంగాణ ఏ ఆశలతో ఆకర్షిత కోరుకున్నామో అవేవి కూడా నెరవేరలే తెలంగాణ వచ్చిన తర్వాత ఆచరణ సాధ్యం అని వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినటువంటి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దండుకుని తప్ప సామాజికం జరిగింది లేదు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు ఏం జరగలే తెలంగాణ కోసం పోరాటిన నాయకులకి ఏం జరగలే తెలంగాణ వ్యతిరేక నాయకులే క్యాబినెట్లో ఉన్నారు లక్షల కోట్ల కమిషన్లు వాళ్ళు దండుకున్నారు తప్ప ఏం జరగలేదు నీళ్ళ పెరట మోసం జరిగింది భూముల పెరిగడం మోసం జరిగింది ప్రజా సొమ్మంతా కూడా దుర్వినియోగం అయింది దేనికోసం సంబరాలు జరుపుకుంటాడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అలా రోజుకి ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు వాటి మీద వివరణాల్సిన అవసరం ఉంది ఇలా డబ్బు ఖర్చు పెట్టేది అటాసంగా ఉత్సవాలు చేస్తా అంటే దాంతో ఏదేముంది అరే ప్రజలకి తొమ్మిదిన్నర ఏళ్ళు ఏం చేసావో చెప్పాల్సిన బాధ్యత ఇవాళ అందుకే ప్రజలు ఇలా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు కేసీఆర్ అన్ని అంగుల్లో ఫెయిల్ అయినాడు తెలంగాణలో పరిపాలించడంలో శూన్యం ఆయన జీరో అభివృద్ధి సాధించినాడు ఇలా ఐదున్నర లక్షల కోట్ల అప్పులో కూరుకోబెట్టినాడు ఇరవై రెండు లక్షలు దాదాపుగా బడ్జెట్లో పెట్టినాడు ఏం సాధించినారు వారి కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదు కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ని ఎప్పుడు గత దించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఫైనల్లీ త్రిబుల్ వన్ జీవో పైన మీ అభిప్రాయం ఏంటి అసలు త్రిబుల్ వన్ జీవోని రద్దు చేయడానికి ముఖ్యమైన కారణం సామాన్య ప్రజలను కాపాడడానికి ఆయన చెప్తున్నారు సామాన్య ప్రజల కోసం ఆయన చెప్తున్నారు ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ చాలామంది నాయకులు త్రిబుల్ వన్ జీవో రద్దు చేయాలి కొన్ని గ్రామాల్లో అన్యాయం జరుగుతుంది మా చెప్పడం జరిగింది కానీ ఇవాళ త్రిబుల్ వన్ జీవోలో ఉన్న భూములన్నీ కూడా తొంభై శాతానికి పైగా భూములు రైతుల చేతుల నుంచి దళారుల చేతులకు పోయినాయి ఆ దళాలంతా కూడా కేసీఆర్కి దగ్గర వ్యక్తులు చాలామంది ఉన్నారు దాంట్లో వాళ్ళ కోసం ఈ జీవు రద్దు చేసుకున్నాడు ఏ రైతు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు అందుకే దాని కమిటేశ్వం కోదనడిగా నేతృత్వంలో అది అధ్యయనం చేస్తుంది తదుపరి పరిణయం నిర్ణయాలు ప్రకటిస్తాం